బలభద్రపురం గ్రామం నుండి టీడీపీలోకి చేరికలు. బిక్కమోలు మండలం బలభద్రపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లిడి కనక ప్రసాద్ రెడ్డి, తేతలి సుబ్బారెడ్డి, ఉడ్రసపు సుబ్బారావు, దర్శి సత్యనందం మరియు 20 కుటుంబాలకు టీడీపీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అనపర్తి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బలభద్రపురం గ్రామ నాయకులు, కార్యకర్తలు, బిక్కమోను మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే పార్టీలో జాయిన్ అవుతారని ముందుకొచ్చారో వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నం చేసి అనేక విధాలుగా బెదిరించడం జరిగింది. దాంతో కొంతమంది ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు కాబట్టి షెడ్యూల్ వచ్చిన తర్వాత జాయిన్ అవుదామని చెప్పేసి అలా ఉన్నారు కొద్దిమంది ఇంకానో. అయితే ఉత్సాహంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే బలభద్రపురం 1983 నుంచి రంగంపేట సాంబశివరెడ్డి గారు, రంగంపేట సత్యనారాయణ రెడ్డి గారు, రంగంపేట వారి కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీ. మరి మొన్న ఒక తోక విలేకరి పేపర్లో రాశాడు, అంటే ఓసర విల్లన్న మాట అతను. అతనికి లైఫ్ ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీతో బలభద్రపురం గ్రామంలో అనేక రకాలైనటువంటి అక్రమాలు చేసినటువంటి విలేకరి ఆయన. ఇవాళ విలేకరి అవుతానని చెప్తాడు. మరి విలేకరులు అంటే ఏ పార్టీకి కొమ్ము కాసినట్టు ఉండకూడదు. ఈ విలేకరి గారు తన ఉనికి చాటుకోవడం కోసం ఈ బలభద్రపురం గ్రామాన్ని మొత్తం కూడా అక్కడ తాకట్లు పడేయండి ఎమ్మెల్యే గారి దగ్గర. ఆయన ఏదో అనుకుంటున్నాడు, ఈయన ఈ విలేకరి గారు బోగొట్టలు వేయడం కదా తెలక. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే కొద్ది జాయినింగ్లు ఉన్నాయి, ఆ జాయినింగ్ల కోసమే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎంచాలంటే నేను కూడా 2006 2006 తెలుగుదేశం పార్టీలో నేను జాయిన్ అయ్యాను. అప్పుడు రంగంపేట సత్యనారాయణ రెడ్డి గారు, అప్పారెడ్డి గారు వీళ్ళిద్దరు వచ్చినారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసి నాకు ఎంపీడీసీ టికెట్ ఇప్పించారు. రంగంపేట కుటుంబం ఎవరు కూడా తెలుగుదేశం పార్టీని వదిలి ఎవరో పోలేదు. ఒకవేళ ఎవరో ఇంకా వేరే కుటుంబం ఎవరో పోయారని అతను ఏదో పేపర్లో రాశాడు. వ్యక్తిగత స్వార్థం కోసం, స్వలాభాల కోసం, కాంట్రాక్టర్ల కోసం పార్టీలు మారిపోయిన వ్యక్తులు తప్పేయాలో ఎవరు కూడా పార్టీని డిస్పెట్ పోలేదు రంగంపేట వాళ్ళు ఎవరు కూడా. మరి ఏదో రంగంపేటలో ఏదో అట్టెట్టుకుని ఏదో పేపర్లో ఏదో చెత్తరాత రాశాడు. ఈనాటి వైభవం ఆనాటి ఏదైనా ఏదో రాశాడు కవిత. 1996 బాబు వర్గం అని చెప్పి ఇక్కడ అనుపట్లో బాబు వర్గం ద్వారా తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ అణిశివేసే కార్యక్రమం చేపట్టాడు ఆ వ్యక్తి. ఇవాళ విలేకరి అవతారం ఎత్తినటువంటి వ్యక్తి 1998 బీజేపీ తెలుగుదేశం ఆలయన్స్లో గిరిధర వెంకటస్వామి నాయుడు ఇక్కడ ఎంపీ కింద నెగ్గితే మోరారెడ్డి గారి సహకారంతో 3 గొడౌన్స్ తీసుకున్నాడు ఆయన. 3 గొడౌన్స్ తీసుకుని అక్కడ లేబర్ జట్టు కింద పనిచేసేటువంటి కూలీలందరినీ కూడా పర్మనెంట్ అయిపోతే బిక్కోలు జట్టులో పనిచేసి కార్యకర్తల్లాగా ఎలాగైతే ఉన్నారో కార్మికుల్లాగా ఇక్కడ కూడా అలాంటి కార్మికులందరూ కూడా పర్మనెంట్ అయిపోతారని చెప్పి కొంకుదురు, బాలారం, దొంగమూరు, ఆరికావల, మెల్లూరు గ్రామాల్లో కార్మికులందరినీ కూడా మోసం చేసి ఓ జట్టు కింద తయారు చేసి తెలుగుదేశం బీజేపీ పెట్టిన బిక్స్తో బతికాడు ఎంతకాలం కూడా ఉన్నతను. ఆ పార్టీ అయితేనే ఇక్కడ సొసైటీ ఉపాధ్యక్షుడు కూడా అయ్యాడు ఆ వ్యక్తి. ఈవేళ రామకృష్ణాయుడు గారి గురించి, బలభద్రపురం తెలుగుదేశం పార్టీ గురించి రాతలు రాసే అర్హత అతనికి అయితే లేదు. ఎంచేదంటే ఏనాడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీ చేసే దమ్ము అతనికి బలభద్రపురంలో లేదు. ఎంచేదంటే 14 వార్డులు 3 MPDCలు అని చెప్పి రాశాడు. అతనికి దమ్ము ఉంటే బలభద్రపురం గ్రామంలో నేను పోటీ చేస్తాను, నా మీద పోటీ చేయమను, ఇతర దండం పెట్టుకు తిరుగుదాం, ఎవరు పోటీస్తాడో చూద్దాం జనాలు, నీకు ప్రజల్లో ఏ విధమైనటువంటి విలువ ఉందో ఒకసారి నీకే అర్థమవుద్ది. నెంబర్లు పెట్టి బెదిరింపులు చేసి డబ్బులు ప్యాకేజీలు ఇచ్చి జనాన్ని బెదిరించి పదవులు పొందిన వ్యక్తులు నువ్వు. ఒకసారి జనాల్లోకి వెళ్తే నువ్వు పోటీ చేయి, నేను పోటీ చేస్తాను, ఇద్దరం కూడా దండం పెట్టుకుంటా తిరుగుదాం, ప్రజలు పోటీ చేస్తాను. ఎందుకంటే మొరారెడ్డి గారి కుటుంబం గురించి నువ్వు అక్కడెక్కడ రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. నీకు నిజంగా సిగ్గు ఉంటే ఏప్రిల్ 4 తారీఖుని నీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త నువ్వు ఎస్సీల భూమి ఏ భూమి అయితే ఆక్రమించుకున్నావో ఆ భూమి దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. అయ్యా నువ్వు ఏం చేసావయ్యా విలేకరి, అతను పెట్టిన వీడియోలన్నీ కూడా నాకు పెట్టావు,
నాకు పెట్టి నాకు ఫోన్ చేశావు నువ్వు, సుబ్బారెడ్డి ఎక్కడ ఉన్నావు అమ్మా అని అడిగాను. నేను ఇంటి దగ్గర ఉన్నానని అంటే ఇలాగా పలానా వ్యక్తి వీడియోలు పెట్టాడు, నాకు రామకృష్ణ రెడ్డి గారి సహాయం కావాలే, నువ్వు సాయంకాలం ఏదో రకంగా ఆయన ఒప్పించి లాయర్ గారి ద్వారా నన్ను కాపాడాలని చెప్పి నాకు ఫోన్ చేసి మాట్లాడావు నువ్వు. నువ్వు పంపించిన వీడియోలన్నీ కూడా మూడు నా దగ్గర ఉన్నాయి. అంతేకాక ఇష్యూ ఏదైనా వస్తే దాన్ని క్యాష్ చేసుకునే అలవాటు నీకు ఉంది. నువ్వు గ్రాసిన్ కంపెనీ గురించి ఏమేమి వార్తలు అయితే పేపర్లో రాసావో ప్రతి వార్త కూడా మాకు ఫార్వర్డ్ చేసావు నువ్వు. గ్రాసిన్ కంపెనీ హీరింగ్ జరిగే వరకు వాళ్ళకు వ్యతిరేకంగా వార్తలు రాసి పబ్లిక్ హీరింగ్ వచ్చేటప్పటికి ఆ ఫ్యాక్టరీ కట్టమని వచ్చావు నువ్వు. అంటే జనం అందరికీ కూడా నీ బుద్ధేట అర్థమైపోయింది. నువ్వు రాతలు రాసినంత మాత్రాన్నే బలభద్రపురం ప్రజలు ఎవరో ఎర్రోళ్ళు కాదు, ప్రజల్లో అందరిలోనూ కూడా సైతంగా వచ్చింది. నువ్వు ఎవరిని బెదిరించినా ఇంకా చాలామంది ఉన్నారు జాయిన్ అయ్యే వాళ్ళు, నువ్వు ఎవరిని కూడా బెదిరించలేవు. రేపు రాబోయే ఎలక్షన్లో నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వంలో బలభద్రపురాన్ని మీకు సరైన దీటుగా సమాధానం చెప్పడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నువ్వేదో